తెలంగాణకు ఏపీ భవనాలు అప్పగింత పూర్తి కావస్తోంది. నిన్న నార్త్ హెచ్ కే బ్లాక్లు అప్పగించారు. ఇవాళ జేఎల్ బ్లాక్లు అప్పగించే కార్యక్రమం సాయంత్రంలోగా పూర్తి కానుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఈ నెల 27వ తేదీన తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంకు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఏపీకి కేటాయించినటువంటి బిల్డింగ్ అంతా కూడా అప్పగింతల కార్యక్రమం జరుగుతుంది. మేడం, నిన్న ఎన్ని బ్లాకులు మొత్తం హ్యాండ్ ఓవర్ అయ్యాయి, ఇప్పుడు ఇవాళ ఎన్ని బ్లాకులు మీ అధీనంలోకి తీసుకుంటున్నారు? నిన్న నార్త్ హెచ్ బ్లాకు, కే బ్లాకు నిన్న హ్యాండ్ ఓవర్ చేశారు ఈవినింగ్. వాళ్ళ అధికారులు కానీ ఉద్యోగులు కానీ సహకరించి మాకు అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మిగతా ఇంకా ఎన్ని బ్లాకులు ఉన్నాయి? ఓవరాల్గా ఇవి కంప్లీట్ అయిపోయేసరికి ఎంత టైం పడుతుంది? ఇంకా 2 బ్లాకులు ఉన్నాయి. హెచ్ జే బ్లాకు, ఎల్ బ్లాకు, 2 బ్లాకులు ఉన్నాయి. ఈ బ్లాకులు ఈరోజు ఈవినింగ్కు మేము కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం, హ్యాండ్ ఓవర్ చేసుకుందామని మా ఉద్దేశం ఉంది. అంటే హ్యాండ్ ఓవర్ అంటే పూర్తి స్థాయిలో జిఏడికి సంబంధించినటువంటి అధికారులు మొత్తం ఇవి కంప్లీట్గా అధికారికంగా ఇచ్చేస్తున్నారా? ఇక వాళ్లకు వాళ్లకు ఈ బిల్డింగ్లకు ఎటువంటి సంబంధం ఉండదా? ఇక టోటల్గా మాకు అధికారికంగా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. వాళ్ళ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా అని మేము ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము. నో రికార్డ్స్ ఈజ్ దేర్. కింద బీరువాలు కానీ ఇంకా ఫైల్స్ కానీ కొన్ని కొన్ని మనకు విజువల్స్లో చూస్తున్నాము కింద వచ్చేటప్పుడు, అవన్నీ కూడా ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు? మీకు ఎప్పుడు షిఫ్ట్ చేస్తారని చెప్పారు? అంటే కొన్ని వాళ్లకు అవసరం లేని బీరువాలు మాత్రం వాళ్ళు ఇక్కడే వదిలేసి వెళ్తామంటున్నారు. అవసరం ఉన్న మెయిన్ రికార్డ్స్, పర్టికులర్గా వాళ్ళ రికార్డ్స్, కంప్యూటర్స్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. మిగతా ఏమన్నా ఉంటే రికార్డ్స్ అవి ప్యాక్ అవుతున్నాయి. బ్యాలెన్స్ ఏమన్నా రూమ్స్లో వేకెట్ ఉన్న ఖాళీగా ఉన్న బీరువాలు మాత్రం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతామని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏపీకి కేటాయించినటువంటి బిల్డింగ్లన్నీ కూడా ఇవాళతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుండటంతో ఇక 27వ తారీఖున శంకుస్థాపన చేసేందుకు సిద్ధమయ్యారు. చూడాలి, తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ ఉన్నటువంటి సముదాయాలన్నింటి కూడా కూల్చేసి కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ఆ డిపిఆర్ ప్రకారం కార్యక్రమం చేపడుతుందా లేదనంటే ఏబిసిడి ఏవైతే తెలంగాణ ఆధీనంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ పరిపాలన సాగుతున్నటువంటి ఆ 4 బ్లాకులను మొదటగా కూల్చేసి మిగతావన్నీ కూడా ఈ ఏపీ ఆధీనంలో ఉన్నటువంటి వాటిని మొత్తం తీసుకున్నటువంటి వాటిలోకి షిఫ్ట్ చేస్తారా, పక్కనున్నటువంటి బీఆర్కే భవన్లోకి షిఫ్ట్ చేస్తారా అనేది చూడాలి. జేఏడి అధికారులు దీనిపై పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. సో ఏది ఏమైనా 27వ తేదీన నూతన సచివాలయ భవన సముదాయానికి శంకుస్థాపనకు మొత్తం సర్వం సిద్ధమవుతుంది. కెమెరామెన్ నహీద్తో రవికుమార్, TV5 తెలంగాణ సెక్రటేరియట్ నుంచి.